హెచ్చరికా దైవ జనుని హెచ్చరికా. హల్లెలూయా. మరొక మధ్యాహ్నం మరొక హెచ్చరికతో మీ దగ్గరకు వస్తున్నాను. ఉదయం మందిరానికి వెళ్ళారా? ఈరోజు ఉదయం అనుదిన ధ్యానాన్ని ఆలకించారా? మరోసారి మధ్యాహ్నం ఒక హెచ్చరికను వినడానికి సిద్ధంగా ఉన్నారా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనములు. ఈ ఆదివారము దినమంతా నీతో గడపడానికి, నీ మాటలతో మా హృదయాలు నింపుకొనడానికి, నీ అందు ఆనందించడానికి, నీ అద్భుతాలు మా జీవితాల్లో చూడటానికి మా హృదయాలు కఠినపరుచుకునక నీ సన్నిధిలో సమర్పించుకునడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. బోనరా, చర్చికి వెళ్ళి అలసిపోయి నిద్రపోతున్నారా? ఆదివారం విశ్రాంతి దినం కదండి అంటున్నారా? విశ్రాంతి మన శరీరాలకు కాదండి, ప్రభువునందు ఆనందించటానికి. ప్రభువునందు ఉన్న ఆనందం పొందటమే, ఆయనతో గడపటమే మనకు నిజమైన విశ్రాంతి. మనకు సేద తీర్చబడుతుంది. చాలామంది ఈ రోజుల్లో దేవుడిచ్చిన అవకాశాలన్నింటినీ పోగొట్టుకుంటున్నాం. మరల ప్రభువును విసికిస్తున్నాం. నిజం చెప్పండి, మీరు ప్రభువును సంతోషపెడుతున్నారా, విసికిస్తున్నారా? చిన్న ఉదాహరణ చెప్పమంటారా? పిల్లలు అమ్మని విసికిస్తున్నారా లేక సంతోషపెడుతున్నారా? చాలామంది తల్లు ఈ పిల్లలతో విసికిపోతున్నానని నోట్లో నుంచి వారికి శాపాలు పెట్టడం కూడా మనం వింటున్నాం. తల్లికి చాలా ఓర్పు, చాలా ప్రేమ, చాలా చాకరీ చేస్తుంది బిడ్డల కోసం. కానీ ఆ ప్రేమను గుర్తించని ఆ బిడ్డలు, అది గ్రహించుకోలేనటువంటి వారు మాటి మాటికి తిరగబడటం, మాటి మాటికి వేదనపరచడం చూస్తున్నాం. ఇదే విధంగా దేవుని ప్రజలైనటువంటి వారు ప్రభువుని విసికించటం, ఆయన ప్రేమను చులకన చేయటం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మర్చిపోవటం అనేది మనం గమనిస్తున్నామండి. ఇశ్రాయేల్ జనాంగం పట్ల దేవుడు ఎంత ఓర్పు కలిగి ఉన్నాడో తెలుసా? వారిని ఎంత ప్రేమించాడో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, వారి కొరకు ఎంత గొప్ప ఆశ పెట్టుకున్నాడో, నిరీక్షణ కలిగి ఉన్నాడో ఆ జనాంగంలో నుండి లోక రక్షకుడిని లోకంలోనికి తీసుకురావాలని. కానీ వారైతే మాటి మాటికి విసికించారు. చూడండి 95 అధ్యాయం, కీర్తన 95:10, 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, పా ఒక్కరోజా 2 రోజులా, 1 సంవత్సరమా 2 సంవత్సరాల, 1 సారా 2 సార్ల, 40 ఏండ్ల కాలము ఆ తరము వారితో నేను విసికి, వారు హృదయమును తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదు అనుకుంటుని. వాళ్ళు మనసులో తప్పిపోయేవారుగా ఉన్నారు. వాళ్ళ మార్గమే తెలుసుకోవటం లేదు. అసలు నేను చూపించిన మార్గాలు, నేను చేసిన అద్భుతాలు వారు గుర్తించటం లేదు. ఇశ్రాయేలు నడిపించినప్పుడు వాళ్ళ కాళ్ళు వాయకుండా, వాళ్ళ బట్టలు పాతకెళ్ళకుండా, వాళ్ళకి ఎండ దెబ్బ తగలకుండా, మేఘస్తంభము చీకటి భయం లేకుండా అగ్నిస్తంభంతో వారు నడిపిస్తే, ఆకాశపు మన్నాతో పోషిస్తే, బండ నుండి నీళ్లు రప్పిస్తే, ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ వారిని నడిపించి వారికి తోడై ఉంటే, వారు మాటి మాటికి సనగటం, గొడగటం, ఆగిపోవటం, ఆయాసపడటం, ఏడవటం ఆయనకి ఎంత బాధ కలుగు చేసింది. ఎంత తిన్నా తిండి పెట్టలేదని ఏడ్చేవాళ్ళు, ఎంత చేసినా ఏం చేశావు నాకే అని అడిగేవాళ్ళు, ఎంత ప్రేమించినా నీకే ఉంది నా నీ ప్రేమ ఏది అని అడిగేవాళ్ళు. ఈ రోజున మనం ఎంతోమందిని మన ఇళ్లలోనే చూస్తున్నాం కదండి. అలాంటి వారి వలన ఎందరో విసిగిపోయిన వారిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. విసిగిపోయిన భర్త ఉన్నారు, భార్య ఉంది, విసిగిపోయిన బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఇంతకంటే గొప్పగా మన అందరం కలిసి దేవుడిని విసిగిస్తున్నాం. దయచేసి దేవుణ్ణి విసిగించొద్దండి. నువ్వు మనుషుల్ని విసిగించినా కూడా నీకు కీడేమీ రాదేమో కానీ, కొంతమటుకే నష్టం కలుగుతుందేమో కానీ,
దేవునిని విసికిస్తే, మాటి మాటికి విసికిస్తే, మరలా మరలా విసికిస్తే, ఆయన క్షమించే కొలిది విసికిస్తూ ఉంటే, ఆయన ప్రేమించే కొలిది బాధపడుతూ ఉంటే అలాగే ఊరుకుంటాడు అనుకుంటారా? ఆయనకి దీర్ఘశాంతం అండి, కానీ క్షణం మాత్రమే ఆయన కోపం ఉంటుంది. ఒక్క క్షణం తన ముఖాన్ని మన వైపు నుంచి తిప్పాడంటే అంతే అయిపోయింది మనకి. ఇది గుర్తించకుండా ఆయన ప్రేమను అనుభవిస్తూ ఆయన్ని విసికించేవారు ఈ రోజున హెచ్చరికను వినండి. నువ్వేం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నావు, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటున్నావు, మనుషుల్ని నప్పించేస్తున్నావు, ఒప్పించేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు చేసే కార్యాలు దేవుణ్ణి నొప్పిస్తున్నావని గుర్తించకపోతే, దేవుడు నీ పట్ల విసిగిపోతున్నాడు. ఈ ఎందుకు రాయి నరుల్ని చేశాను, ఈ భూలోకమంతా చెడగొట్టేశారే అని నోవహ దినాల్లో విసిగిపోయాడు. ఆయన బలాత్కారంతో మనుషులు నిండిపోయినప్పుడు, దేవుడు వెతికేవాడు కనబడనప్పుడు దేవుడు విసిగిపోయి ఆయన కోపం రగులుకున్నప్పుడు ఆ తరాన్ని నిర్మూలన చేశాడు. ఇప్పుడు మనకి ఎంతో అవకాశం ఇచ్చింది, ఇచ్చాడు. కృపాకాలంలో మనం ఉన్నాం. వెంట వెంటనే దేవుని ఉగ్రత మన మీద రావటం లేదు, కానీ త్వరలో ఆయన రాకడ రానుంది. తీర్పు దినం ఒకటి ఉంది. ఈరోజు నీవు దేవునికి భయపడకపోతే, ఈరోజు నీ బతుకును చక్కబెట్టుకోకపోతే, ఇంత వాక్యాలు విన్న తర్వాత, ఇన్ని మేలులు పొందిన తర్వాత, నీ మార్గాలు సరి చేసుకోకపోతే, నీవు ప్రభు దగ్గరకు తిరిగి రాకపోతే, ఆ తప్పిపోయిన కుమారుడు బహిరంగంగా తప్పిపోయాడు, తిరిగి వచ్చి పశ్చాత్తాపడి క్షమాపణ అడిగాడు. కానీ వీళ్ళు ఆయనతోటే ఉన్నారు, ఆయనతో నడుస్తున్నాడు అని మేళ్ళన్నీ పొందుతున్నారు, కానీ హృదయంలో తప్పిపోతున్నారు. నీ పైభక్తి ఆచారాలు వెంబడిస్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నాను అంటున్నావు, చర్చికి వచ్చేళ్ళాను అని అంటూనే ఉన్నావు, కానీ మనస్సులో మాత్రం తప్పిపోతూనే ఉన్నావు కదా. ఇది చాలా ఘోరం అండి. అంతరంగం శుద్ధి లేకుండా ఆధ్యాత్మిక స్థితిలో మనం ముందుకు సాగాలనుకోవటం అజ్ఞానం. పైకి భక్తివేషం వేసుకొని హృదయంలో తప్పిపోయిన స్థితిలో ఉంటే, దేవుడు విసిగిపోతే ఏం చేశాడండి? కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసేదని. ఇంకా ఎన్ని అవకాశాలు ఇచ్చినా నీవు తిరగనప్పుడు, పశ్చాత్తాపడనప్పుడు, దేవుని కోపం రగులుకున్నప్పుడు, ఇక మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అంటే అర్థమేంటి? నా రాజ్యానికి మీరు వారసులుక, పరలోకంలో మీకు స్థలం లేదు, అపవాదికి దాన్ని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండమునకు పొండి అనే చెప్పు రోజు రాకముందే. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి తండ్రి పాదముల మీద పడి, తండ్రి నీకు నువ్వు పరలోకమునకు విరోధముగా పాపము చేసి నన్ను క్షమించమని అడిగినట్లుగా క్షమాపణ అడుగుదాం. రండి ప్రార్థిద్దాం. పరిశుద్ధురా, నీకు వందనాలయ్యా. నిజమేనాయన, మా జీవితాల్లో ఎన్నోసార్లు తప్పిపోతున్నాం, మా హృదయాల్లో తప్పిపోతున్నామయ్యా. చర్చిలోనే ఉంటున్నాం, ప్రార్థనలోనే ఉంటున్నాం, వాక్యమే వింటున్నాం, కానీ హృదయము నీకు లోపరచకుండా నిన్ను విసిగించేవారిగా, దుఃఖపరిచేవారిగా ఉన్నాం. మమ్మల్ని క్షమించు. ఎవరెవరు ఈ హెచ్చరికను విని ఈ సమయంలో నీ వైపు తిరుగుతున్నారు, నీ క్షమాపణ మాకు కలుగు చేయి తండ్రి. నిత్య నరకానికి కాక పరలోక రాజ్యానికి మేము వారసులం అవునట్లుగా నీవు చిందించిన రక్తమును మమ్మల్ని శుద్ధీకరించి నీ స్వాస్థ్యముగా చేసుకోమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ నీ తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఆశీర్వదించబడిన డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్కి వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ తెలియచేయండి. ప్రభుత్వమైతే ఈరోజు రాత్రి 9 గంటలకు లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైనందుగాక.